वेलकम बैक टू माय चैनल वीडियो लो नेकलेस कलेक्शन चूदामंडी विथ वेट एंड प्राइस तोटी सो ई वीडियो इक्कड स्किप चेयकुंडा फुल गा चूडंडी अलागे मेले एवरैना ना चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकुनी पक्कने उन्न बेल आइकॉन क्लिक चेयंडी। ఇది వచ్చేసి ఫస్ట్ నెక్లెస్ కలెక్షన్ అండి విత్ మ్యాచింగ్ ఇయర్రింగ్స్ తోటనమాట డిజైన్ చూసుకుంటే మీకు నెక్లెస్ నెక్ పీస్ అండి సో ఇందులో మీకు గ్రీను పింక్ కలర్ స్టోన్స్ తోటి డిజైన్ చేశారు అలాగే మ్యాచింగ్ చాందబాలి సింపుల్ ఇయర్రింగ్స్ అనేది వచ్చాయనమాట కంప్లీట్గా మీకు నెక్లెస్ అలాగే ఇయర్రింగ్స్ కలిపి 30 గ్రామ్స్కి వెయిట్ అనేది పడింది సో ఈ రోజు నేను వీడియో చేసేటప్పటికి 1 గ్రామ్ వచ్చేసి 4300 చేంజ్ ఉందండి సో 30 గ్రామ్స్కి అప్రాక్సిమేట్గా క్యాలకులేట్ చేస్తే కనుక 1,32,720 రూపీస్ వచ్చిందండి నేను ఓన్లీ గ్రామ్కి మాత్రం ప్రైస్ క్యాలకులేట్ చేస్తాను ఇంకా జ్యువెలరీ షాప్కి వెళ్తే కనుక మీకు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ చేస్తారనమాట సో ఇది వచ్చే ఫస్ట్ నెక్లెస్ కలెక్షన్ ఇయర్రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి మ్యాచింగ్గా ఉన్నది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక సింపుల్ నెక్లెస్ కలెక్షన్ అండి మీకు డిజైన్ చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ అంతా పెండెంట్తో కొంచెం హెవీగా ఇచ్చారు అక్కడక్కడ గ్రీను పింక్ కలర్ స్టోన్స్ అనేది యూజ్ చేశారనమాట అండ్ బ్యాక్ చైన్ వచ్చేసేటప్పటికి మీకు కొంచెం గట్టి చేతే వచ్చిందండి వితౌట్ బ్యాక్ చైన్ వచ్చేసేటప్పటికి ఇది 20 గ్రామ్స్ వెయిట్ పడుతుందనమాట చైన్ కావాలి అనుకుంటే కనుక ఇంకొక ఎక్స్ట్రా 4 గ్రామ్స్ వెయిట్ అనేది పడుతుందనమాట సో 24 గ్రామ్స్ వరకు అవుతుంది 20 గ్రామ్స్కి మనకు ప్రైస్ చూస్తే కనుక 88,480 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా పడుతుందండి అండ్ లైట్ వెయిట్లోనే మనకి మంచి నెక్లెస్ కావాలి అనుకుంటే కనుక ఇది 16 గ్రామ్స్ వెయిట్లోనే పడుతుందండి సో ఇందులో స్టోన్స్ అనేది యాడ్ చేశారనమాట మీకు వితౌట్ స్టోన్ వెయిట్ కాకుండా చెప్తున్నాను సో స్టోన్ వెయిట్ అనేది సపరేట్గా యాడ్ అవుతుంది అండ్ వితౌట్ స్టోన్ వెయిట్ అలాగే బ్యాక్ చైన్ కాకుండా ఇది 16 గ్రామ్స్ వెయిట్ అనేది పడుతుందండి మీకు బ్యాక్ చైన్తో కలిపి అనుకుంటే ఇంకొక 4 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకుని 20 గ్రామ్స్కి వెయిట్ పడుతుందన్నమాట డిజైన్ చూసుకుంటే కనుక మీకు చాలా బాగుందండి ప్రతి బుటీస్ టైప్లో వచ్చిన డిజైన్ ప్రతిదానికి పర్ల్ అనేది హ్యాంగ్ అవుతూ వచ్చింది అలాగే పెండెంట్ పార్ట్ కూడా కంప్లీట్గా పర్ల్స్ వచ్చాయి చూడడానికి చాలా బాగుంది 16 గ్రామ్స్కి ప్రైస్ చూసుకుంటే కనుక మనకి 70,784 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా పడుతుందండి నెక్స్ట్ ఈ నెక్లెస్ వచ్చేసి మీకు బ్యాక్ చైన్తో కలిపే 24 గ్రామ్స్ వెయిట్ పడుతుందన్నమాట ఇందులో ఎటువంటి స్టోన్స్ యూజ్ చేయలేదు ఎనామెల్ పెయింట్ గ్రీను మెరూన్ కలర్ యూజ్ చేశారండి సో నెక్లెస్ చుట్టూరు మీకు గోల్డెన్ మువ్వలు అనేవి హ్యాంగ్ అవుతూ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట మీకు హైలైట్గా డిజైన్ అనేది కనిపిస్తుంది కానీ బట్ లైట్ వెయిట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి విత్ బ్యాక్ చైన్ తోటే మీకు అయితే 24 గ్రామ్స్కి పడుతుందన్నమాట సో 24 గ్రామ్స్కి మనం ప్రైస్ చూసుకుంటే కనుక 1,06,176 రూపీస్ వరకు పడుతుంది అప్రాక్సిమేట్గా డిజైన్ అయితే చాలా బాగుందండి కొత్తగా కూడా ఉంది నెక్స్ట్ ఈ నెక్లెస్ డిజైన్ వచ్చేసి మీకు మ్యాచింగ్ ఇయర్రింగ్స్తో వచ్చిందండి డిజైన్ చూసుకుంటే కనుక మీకు మ్యాంగో బుటీస్ నెక్లెస్ అనమాట సో కంప్లీట్గా నెక్ పార్ట్ మొత్తం మీకు మ్యాంగో బూటీస్ వచ్చింది అలాగే పైన గ్రీను మెరూన్ కలర్ మీకు స్టోన్స్ అనేది ఇచ్చారు సో కంప్లీట్గా పెండెంట్ పార్ట్ కూడా మీకు వైటు గ్రీను మెరూన్ కలర్ స్టోన్స్తో యూజ్ చేశారు అలాగే కింద పార్ట్ అంతా బీడ్స్తో డిజైన్ చేశారనమాట అలాగే ఒక పర్ల్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు సో చూడడానికి బాగుంది సేమ్ మీకు నెక్లెస్ ఏదైతే ఉందో అదే స్టోన్స్ తోటి పర్ల్ తోటి మ్యాచింగ్ ఇయర్రింగ్స్ డిజైనింగ్గా ఇచ్చారండి కంప్లీట్గా ఇది 30 గ్రామ్స్ సెట్ అనమాట నెక్లెస్ వచ్చేసి వితౌట్ బ్యాక్ చైన్ అదే బ్యాక్ చైన్తో కావాలి అనుకుంటే మీకు ఈ సెట్ అంతా 34 నుంచి 35 గ్రామ్స్కి వస్తుందండి సో 30 గ్రామ్స్కి ప్రైస్ చూసుకుంటే కనుక మనకి 1,32,720 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా పడుతుందన్నమాట నెక్స్ట్ ఈ నెక్లెస్ డిజైన్ చూస్తే కనుక మనకి కంప్లీట్గా గోల్డ్ ప్యాటర్న్లో ఉందండి స్టోన్స్ అనేది చాలా తక్కువగా 4 స్టోన్స్ యూజ్ చేశారంతే అవి కూడా చాలా మైన్యూట్ స్టోన్స్ ఇందులో మీకు నెక్లెస్ చుట్టూరు గోల్డెన్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చేలాగా డిజైన్ చేశారు బ్యాక్ చైన్ వచ్చేసేటప్పటికి కొంచెం విత్గానే ఇచ్చారండి ఇది బ్యాక్ రింగ్స్ అడ్జస్ట్మెంట్ చైన్తో కలిపి మీకు 24 గ్రామ్స్కి వెయిట్ అనేది పడిందండి చూడడానికి సింపుల్ అండ్ హెవీ నెక్లెస్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట సో 24 గ్రామ్కి ప్రైస్ చూస్తే కనుక మనకి 1,06,176 రూపీస్ వరకు పడుతుంది అప్రాక్సిమేట్గా
నెక్స్ట్ ఈ నెక్లెస్ కూడా మీకు 20 గ్రామ్కి వెయిట్ పడుతుందండి, విత్ రింగ్స్ అడ్జస్ట్మెంట్ బ్యాక్ చైన్తో కలిపి. సో ఇది లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట. ఇందులో కూడా ఎక్కువగా స్టోన్స్ ఏమీ యూజ్ చేయలేదు, మీకు కంప్లీట్గా గోల్డ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. డిజైన్ చూడడానికి చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉందన్నమాట. అండ్ పెండెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్లవర్ టైప్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. సో చూడడానికి చాలా బాగుంది, 20 గ్రామ్కి పడుతుందన్నమాట. ప్రైస్ చూసుకుంటే కనుక 88,480 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా పడుతుందండి. నెక్స్ట్ ఈ నెక్లెస్ చూసుకుంటే కనుక మీకు కంప్లీట్గా స్టోన్ వెయిట్ పార్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి ఇందులో గ్రీను వైటు పింక్ కలర్ స్టోన్స్ అనేది యూజ్ చేసి డిజైన్ చేశారండి. బ్యాక్ రింగ్స్ అడ్జస్ట్మెంట్ చైన్తో కలిపి దీని వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ పడుతుందన్నమాట. సో 37 గ్రామ్స్కి ప్రైస్ చూసుకుంటే కనుక 1,63,688 రూపీస్ పడుతుందండి అప్రాక్సిమేట్గా. ఇవాల్టి నెక్లెస్ కలెక్షన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.